నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్. నేను పూర్ణిమ. ఈరోజు నేను మీకు రైస్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ఎప్పుడైనా రైస్ అది వాటర్ అది ఎక్కువైపోయి మెత్తగా అయిపోవడం అలా అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ రైస్ని మనం పాడేయకుండా ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయిన రైస్తో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. దీనికి ముందుగా కావలసిన పదార్థాలు శనగపిండి, బియ్యపిండి కలిపిన మిశ్రమం అన్నమాట. చూసారు కదా, నేను ముందుగానే శనగపిండి బియ్యపిండి కలిపి ఇలా పెట్టుకున్నాను. రెండు మిక్స్ వేసి అది ఒక 3 స్పూన్స్, ఇది ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే రైస్ తీసుకున్నాను, కొంచెం మెత్తగా ఉన్న రైస్ని తీసుకున్నాను అన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా మనకి మెత్తగా లేని రైస్తో కూడా మనం చేసుకోవాలన్నా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలో పసుపు, కారం, జీలకర్ర కలిపి తీసుకున్న మిశ్రమం అన్నమాట ఇది. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయి అవి కూడా తీసుకోవాలి. వాటిని సన్న సన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి రైస్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ అన్నం మిశ్రమం ఈ రకంగా తయారవుతుంది. దాంట్లో శనగపిండి, బియ్యపిండి, కారం అంటే జీలకర్ర పొడి, కారం అన్నీ వేసిన పొడి అన్నమాట, ఉప్పు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసి నేను మిక్స్ చేశాను. ఇప్పుడు ముందుగా పాండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పకోడీల టైప్లో వేసుకోవాలన్నమాట. దాంట్లో మనం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కాబట్టి అవన్నీ గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నప్పుడు బాగా సన్నగా తరుక్కుని వేసుకుంటే దాంట్లో బైండ్ అయిపోయి ఉంటాయి విడిపోకుండా. అలాగే గార్లిక్ కూడా చిన్న చిన్న ముక్కల్లా తరిగి నేను వేసాను. ఒకవేళ ఇష్టం ఉన్నవాళ్ళు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఈ పకోడీలు అనేవి ఈ రకంగా తయారయ్యన్నమాట. ఇవి ఏమాత్రం టేస్ట్లో మామూలు మనం తయారు చేసుకునే పకోడీలకి ఏమాత్రం తీసిపోకుండా కరెక్ట్ టేస్ట్లో ఉంటాయన్నమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఎప్పుడైతే రైస్ అది మిగిలిపోయినా లేదంటే అన్నం మెత్తగా అయిపోయినా అలాంటి దాన్ని పడేయకుండా మనం ఇలా తయారు చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. అలాగే మనకి ఒక స్నాక్ ఐటెం కూడా ప్రిపేర్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇంకా మనం కావాలంటే దీనిలో వేరే గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను వాటిలో జీరా పొడి, కారం, పసుపు, ఉప్పు మాత్రమే వేసాను. ఈ పచ్చిమిరపకాయ స్పైసెస్ కోసం పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేశానన్నమాట. చూసారు కదండి, అన్నంతో చాలా ఈజీగా పకోడీ తయారు చేసుకోవడం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. Thank you for watching.